వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురుజల సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలపై ఆగ్రహంతో ఖండించారు. మీడియా సంస్థల్లో కొన్ని విలువలను దాటి ప్రవర్తిస్తున్నాయని అన్నారు. ఏ వ్యక్తి యొక్క స్థితిగతిని నిర్ధారించే హక్కు మీడియాకు లేదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గత కొన్ని రోజులుగా కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు తనను ఉద్దేశించి తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసు కుటుంబం అంటే ఏంటో ముందు తెలుసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి, ప్రధాని పదవులు తప్ప తమ కుటుంబం అన్ని పదవులు చేపట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాసు మహేష్ రెడ్డి పార్టీ మారుతున్నారని, లేదంటే నర్సరావుపేట నుంచే కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తున్నారని కొన్ని పత్రికలు చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఒక దినపత్రిక సూర్య దినపత్రికలో వచ్చింది, కాసు మహేష్ రెడ్డి నర్సరావుపేట పోతున్నాడు, టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, టీడీపీ వాళ్ళు అడిగారు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పత్రికలు రాస్తుంటాయి, రాజకీయాల్లో విలువలు తగ్గిపోతున్నాయి, మరి ప్రెస్లో తగ్గట్లేదా, మీ పేపర్లలో తగ్గట్లేదా అని ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో మీరు సృష్టించుకున్న రూమర్లు, ఎవడో పనికి మాలినోడు, పని లేనివాడు గాలి మాటలు విని మీరు రూమర్లు రాయటం, దానికి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టడం ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నారు. అదే పని మేము చేస్తే ఈరోజు అదే వార్త రాసిన మరి విలేకరిని, నువ్వు పనికిమాలినోడు ఎదవి డబ్బు తీసుకొని రాసావంటే నువ్వు ఊరుకుంటావో చెప్పు, దాని పక్కన క్వశ్చన్ మార్క్ పెడితే సరిపోతుందా? సంవత్సరాలు పడుతుందో క్యారెక్టర్ సంపాదించుకోవడానికి. తప్పకుండా మీరు రాసిన దాని మీద చట్టమైన చర్యలు చేపడతాం. ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాను, 80 ఏళ్ళు కాసు కుటుంబం రాజకీయాలు ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంత ప్రజల దయ వల్ల, ఈ రాష్ట్ర ప్రజల అభిమానం వల్ల ఒక రాష్ట్రపతి, ప్రధానమంత్రి తప్పితే అన్ని పదవులు చూశాం. ఒక ఎమ్మెల్యే కొరకు పార్టీ మారే అంత చిల్లరవాడు కాదు మహేష్ రెడ్డి. కేవలం రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సత్సంబంధంతో కష్టాల్లో ఉన్నాడు సోదరుడు. మనం కూడా పోయి చేతనైనంత వరకు ఉడతాభక్తిగా మన కష్టం కూడా మనం పడదాము, ఆయనకి చేయూతగా ఉందామనే నేను వైఎస్ఆర్సీపీలో చేరాను. ఆ రోజే చెప్పాను మీటింగ్లో, ఈ బేషరతుగా జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి, ఎంపీ పదవి అడగలేదు, ఎమ్మెల్యే పదవి అడగలేదు, మీరు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళీ ఈ రాష్ట్రానికి పట్టిన శనిని వదిలించి మీ చేయూత ద్వారా ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలనే చేరాను. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా, ఈ ప్రాంత వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల ద్వారా ఒక వరం లభించింది నాకు. మా పెద్దలు బ్రహ్మాంతిరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఎలాగైతే రాజకీయాలు చేస్తూ పల్నాడు ప్రాంతం అభివృద్ధి చేసుకుంటూ ఈ ప్రాంత ప్రజలకి సహాయం చేసుకుంటూ సేవలు అందించారు, అదే కోణంలో నాకు కూడా ఒక అవకాశం ఈ రోజున వైఎస్ఆర్సీపీ ద్వారా లభించింది. గురజాల ఇన్ఛార్జిగా పెట్టారు, రేపు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ పోటీ చేస్తాను, గెలిచి ఇక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని ఖండిస్తాం, మంచి ప్రభుత్వాన్ని, మంచి పాలన అందించడానికి ముందుకు తీసుకెళ్తాం. మళ్ళీ చెప్తున్నాను, అందరు పత్రికలకి, సోషల్ మీడియాకి, ఎక్కడ ఈ ఆర్టికల్ వచ్చినా చట్టపరమైన చర్యలు చేపడతాం, ఏమీ బాధ్యత లేదా? ఒక రూమర్ రాస్తున్నప్పుడు మరి ఒక పేరు ఉన్న ఫ్యామిలీ లేదు, ఒక నాయకుడు తిరుగుతున్నాడే, కష్టపడుతున్నాడే, గురజాల పోయి రాత్రింపగళ్ళు ఇక్కడ తిరుగుతున్నాం, ప్రతి చిన్న సమస్యని ఎలుగెత్తుతున్నాం, కనీసం